నా పేరు కందుల తిరుపతి. మాది నేలపాట్లే కోసం మండలమే ఖమ్మం జిల్లే, కానీ ఎవరికి ఈ నీళ్ళు లేక మేము అలటీలు పోయినాయి 7 సంవత్సరాలు. ఈలోగా ఈ నాగేశ్వర తుమ్మనాగేశ్వరాక ఈ కాలువలు ఇవన్నీ అభివృద్ధి చేయడం అని నీళ్ళు సౌకర్యం వస్తున్నాయి, రోడ్లు మంచిగా అనుకూలంగా అయినాయి. మేము ఇంతవరకు మా బువ మేము తింటున్నాం, మేము రైతు వారిగా మంచిగా ప్రాటిక్ ఉన్నాం. గవర్నమెంట్ అప్పుడు అమల్లో ఏం పెట్టిందో మాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చినాక మాకు చెరువులు కానీ పూడికలు కానీ గారు వచ్చినాక మాకు కాలువలు తీసుకొచ్చిండు, చెరువులు పూడిక దించిండు, రోడ్లు కూడా మాకు అనుకూలంగా బీటీ రోడ్లు కానీ మేము నెక్షన్ రోడ్లు కానీ అన్నీ మాకు మంచి అభివృద్ధి చేసిండు, మంచిగా ప్రశాంతిగా ఉన్నాం. పెరిగిన రోడ్లు అనుకోవాలంగా బీటీ రోడ్లు సీసీ రోడ్లు అసలువంటివన్నీ గ్రామాలలో అంతటా బాగా అయినాయి కాబట్టి మాకు అనుకోవాలంగా భూములుగా రేట్లు వచ్చినాయి, ఇళ్ళ ఫ్లాట్ల రేట్లు వచ్చినాయి. ఇంకా ముందుకు పోవాలని మేము తుమ్మల నాగేశ్వర గారిని కోరుతున్నాం, ఇంకా మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుపోతానని మేము ఆశిస్తున్నాం. నాగేశ్వర గారిని మేము గెలిపించుకోవాలనే ఆతృత మాకున్నది. నీళ్ళు లేక మేము చాలా ఘోరంగా అల్లటీలు పోయినాం, అర్థమైందా? పైన కేసీఆర్ గారు వచ్చి తెలంగాణ తీసుకొచ్చాక తుమ్మల నాగేశ్వర గారు అల్లు ఉండి మాకు అనుకూలంగా పనిచేసి పెట్టింది కాబట్టి మేము ఈ ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాం. మాకు వింటున్నావా? అట్లా ఉన్న ప్రభుత్వాన్ని బట్టే మేము నడతాం. మాకు కావాల్సిన గ్రామాలు అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసే వాళ్ళకి మేము ఓటు వేయగలుగుతాం.